సంక్రాంతి సందర్భంగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, యూత్ కి ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబాగారికి అలాగే విశేషణ పెద్దలు మన గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమాన్ని బాగా చక్కగా వివేకానంద యూత్ కూడా బాగా ముందుండి నడుపుతున్నారు. వాళ్ళకి మరీ స్పెషల్గా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి బాగా నడిపిస్తారని కోరుతూ వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని చెప్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సెలవు తీసుకున్నాను. అయితే ఇప్పుడులాగే కాకుండా సంవత్సరానికి ఒక కొత్త మార్పులు తీసుకొచ్చి సంక్రాంతి అంటే ఏటో కొంత ఒక గొప్ప శుభ్రంగా మనం చేసుకోగలుగుతున్నాం. దానికి కారణం కూడా మన వివేకానంద కుర్రవాలు. చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అదే కార్యక్రమంగా అందుకే కాకుండా ఈ కుర్రవాళ్ళకి కంప్యూటర్ యుగంలో ముగ్గులు నేర్చుకోలేని టైంలో కూడా చక్కగా ముగ్గులు నేర్చుకుంటుంటే వీళ్ళకి ఈ ప్రోత్సాహం. అలాగే ఈ గడ్డి కుప్పలు అలాగే ధాన్యం కూడా సుమారు ఒక 10 బస్తాలు ధాన్యం చేసి వచ్చిన పెరుగుతాం. చూసారు ఎవరైనా? ఎవరు చూడలేదు? కొంతమంది చూసే ఉంటారు. అవన్నీ కూడా మన ఆచార సాంప్రదాయాలు కనుకూడదు అనేటటువంటి భావంతో చేశారన్నమాట. చాలా బాగున్నాయి అన్నమాట. అదే అలాగే మన యొక్క కురవాలు, మన వివేకానంద కురవాలు కూడా ఆ విధంగా మనకు ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతులు, మన పురాతన పద్ధతులు కనుమరుగు అయిపోకూడదు అని ప్రత్యేకించి ఈ రకమైన కార్యక్రమాలు. అందరికీ పేరు పైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఈరోజు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నందుకు మెయిన్ వివేకానంద యూత్కి నా తరఫున, నా సొంత గ్రామంతో సమాన మంగళపాలెం గ్రామం తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మంచి కార్యక్రమం, మన సాంప్రదాయాలు ఒకసారి నెమరు వేసుకోవడానికి మనకే కాదు ఈరోజు ఈ ముగ్గుల ఈ రంగవల్లి పోటీలో ఈ ముగ్గుల పోటీలో పాల్గొ